రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పి 106 ఆరు 100 అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపడం జరిగింది। అదే మాదిరిగా రైతును రాజు చేస్తానే సంకల్పాన్ని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి పద్ధతిలో రైతు బంధు రైతు బీమా 24 గంటలు రైతాంగానికి ఉచితంగా విద్యుత్ కరెంట్ నిచ్చి ఈ రోజు దేశమంతా కూడా అక్కి బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి నినాదాన్ని బయటికి తీసుకురావడం జరిగింది। అదే మాదిరిగా జై భీమ్ అనే నినాదం దేశం దద్దరిల్లేలా రైతు దళిత బంధు పేరిట ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తప్పని పరిస్థితుల్లో జై భీమ్ అంటా ఉన్నారు। అదే మాదిరిగా మహిళలను విస్మరించినటువంటి ఈ దేశం ప్రధానంగా గతంలో వరగబెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఎన్ని పోరాటాలు చేసినా విస్మరించినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతోన కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ కేంద్రంగా 33% రిజర్వేషన్ మహిళలకు అందించాలని పోరాటం చేసినటువంటి కారణంగా ఈ రోజు అనివార్యత నెలకొని భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 33% చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది। దానికంటే ముందు దేశానికే ప్రేరణగా ఉండాలని ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది। దానికి తోడు ఇంకా నామినేటెడ్ పోస్టులలో పదవులలో 50% మహిళలకు అవకాశాలు కల్పించడం జరిగింది। ఈ రోజు ముఖ్యంగా మహిళే కేంద్రంగా ఈ రోజు మానిఫెస్టో ప్రకటన చేయడం జరిగింది। మహిళలకు 3000 రూపాయలు అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది। దానితో పాటు సిలిండర్ 400 కే ఇస్తామని ప్రకటన చేయడం జరిగింది। మహిళలను పూర్తి స్థాయిగా రక్షణ కల్పిస్తూ షీ టీమ్స్ గతంలో ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగిందో వారి రక్షణ విషయంలో అద్భుతమైనటువంటి ప్రశంస భారత రాష్ట్ర సమితి పొందుతా ఉంది। అదే మాదిరిగా ఈ రోజు మహిళలకు అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి గారు ఈ రోజు మానిఫెస్టోలో 3000 పెన్షన్ అదే మాదిరిగా 400కు సిలిండర్ ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఏ వర్గాన్ని విస్మరించకుండా చివరికి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మంచి విద్య అందించాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రతి ఇన్స్టిట్యూట్ ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ అగ్రవర్ణ సామాజిక వర్గాల కోసం ఇస్తానని ప్రకటన చేయడం జరిగింది। అంటే ప్రతి విషయంలో కూడా మానవీయ కోణం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది। కర్ణాటకలో అమలు పరచకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలు పరచకుండా 6 పథకాలతోనే మా అభ్యర్థి గెలిచి వస్తాడని విర్రవీగినటువంటి కాంగ్రెస్